హాయ్, హలో అండ్ అందరికీ నమస్కారం. మన ముందుకి ఒక అద్భుతమైన సినిమా భరత్ అనే నేను రాబోతోంది. ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడడానికి టూ ఇంపార్టెంట్ పర్సన్స్ ఈరోజు నాతో పాటు ఇక్కడ ఉన్నారు. వన్ ఈస్ ది యంగ్ అండ్ డైనమిక్ సీఎం అండ్ ఆయన క్రియేట్ చేసిన క్యాప్టెన్ కొరటాల శివ. వెల్కమ్ సార్. భరత్ గారు, ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నది మిమ్మల్ని చూడగానే, నేను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇంత యంగ్ సీఎం నేను ఎక్కడ చూడలేదు. మీరు ఎప్పుడైనా చూశారు ఒక యంగ్ సీఎంని? శివ గారు నాకు నరేట్ చేసినప్పుడు, అంటే సీఎం అని కాదు కానీ ఒక యంగ్ పొలిటీషియన్ అంటే మా బ్రదర్లో జే అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడున్న రెఫరెన్స్, ఆయన కూడా జే కూడా అమెరికా నుంచి వచ్చిన, ఎప్పుడు హిజ్ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ద యూఎస్. సో ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్, ద వే ఇన్ఫ్యాక్ట్ శివ గారు నాకు ఆయన పార్లమెంట్లో వీడియోలు కూడా కొన్ని చూపించారు. సో మేడం స్పీకర్ అన్న మాట ఆయన దగ్గర నుంచి ఎప్పుడు, ఆయన ఎప్పుడు పార్లమెంట్లో మేడం మేడం అంటూ ఉంటారు. సో దీస్ ఇన్స్పిరేషన్స్ యూ టేక్, బట్ అదర్వైజ్ ప్లేయింగ్ భరత్ వాజ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై కెరియర్. అంటే డెఫినెట్లీ మనకి ఏదైనా క్యారెక్టర్ తీసుకున్నప్పుడు కొంచెం హోంవర్క్ చేయడానికైనా, రీసెర్చ్ చేయడానికి, ఓకే ఇతనికి కోపం ఎక్కువ అంటే కోపం ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఇలా ఉన్నవాడు ఇలా ఉంటాడు, కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఇది కంప్లీట్లీ మీకు అంటే పొలిటికల్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ అసలు ఆ స్పీచెస్ కానీ ఇవన్నిటికీ అస్సలు ఎప్పుడు దరిదాపుల్లో ఆ దగ్గరలో కూడా మీరు ఉండరు. సో హౌ వాజ్ ఇట్ ప్లేయింగ్ అ చీఫ్ మినిస్టర్? ఫస్ట్ ఆయన నరేట్ చేసినప్పుడే చిన్న టెన్షన్ వచ్చింది. అంటే సీఎం అనుకుంటున్నాను సార్ అన్నారు. సీఎం ఏంటంటే సడన్, అంటే నాకు ఎప్పుడు నేను పాలిటిక్స్కి సంబంధం లేదు ఎప్పుడు, ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. సో బట్ ఒక 10 మినిట్స్ నరేషన్ ఇవ్వగానే ఎక్సైటింగ్ అనిపించింది. అంటే మేము చేద్దాం అని డిసైడ్ అయ్యాం సినిమా. 15-20 మినిట్స్ నరేషన్ ఇచ్చారు. తర్వాత నాకు బ్యాంకాక్లో ఒక హెల్త్ రిజార్ట్లో కూర్చున్నప్పుడు ఒక 5 అవర్స్ నరేషన్, వన్ డే హీ గేవ్ మీ 2.5 అవర్స్ ఫస్ట్ హాఫ్, ఒక 2 డేస్ తర్వాత సెకండ్ హాఫ్ 2.5 అవర్స్ చెప్పారు. అది వినంగానే ఐ వాజ్ బ్లోన్ అవే. సో ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది, ఈ 5 గంటలు ఎలా ఉంటుంది మన సినిమాలో? అంటే నాకు ప్రతిదీ ఏది ఇంపార్టెంట్ బాధ అలాగా టెన్షన్ వచ్చింది. హౌ డు యూ కండెన్స్ దిస్ ఎంటైర్ మ్యాటర్ ఇన్ 3 అవర్స్? 3 అవర్స్ అని ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. యాక్చువల్గా మన సినిమా తెలుగు సినిమాలు ఎంతంటే 2 అవర్స్ 40 మినిట్స్ అంటారు, 2 అవర్స్ 30 మినిట్స్లో అంటారు. బట్ మేమందరం ఇప్పుడు సినిమా చూసినాక పార్ట్ 1 పార్ట్ 2 తీసుంటే పోయే బాగుండి, ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇక్కడ చాలా ఎక్సైటింగ్ సీన్స్ చెప్పలేకపోయాం, చాలా ఎక్సైటింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అండ్ బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్ట్స్ అండ్ ఐ థరలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. సార్ చెప్పినట్టు 5 గంటలు కదా, దీన్ని 3 అవర్స్కి ఎట్లా తీసుకొచ్చారు? అంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది ఆయన కూడా. ఇట్స్ లైక్ హిస్ బేబీ కదా, పాపం అన్నీ ఆయన తనకి నచ్చిన సీన్స్ ఆయన రాసినవి అన్నీ ఉంటాయి. అంటే కొంచెం పొలిటికల్ ఫిల్మ్ అన్నప్పుడు కొంచెం ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఫ్లో దెబ్బతింది సినిమాలో. సో కొంచెం అన్ని బెస్ట్ ఎపిసోడ్స్ అన్నప్పుడు ఇంకా బెటర్ ఎపిసోడ్స్ ఉంచుకొని 1 or 2 సాక్రిఫైస్ చేయొచ్చు అనిపించింది. సో ఫ్లో ఎక్కడ దెబ్బతింది కాబట్టి ఇట్స్ ఈజియర్. అంటే అది ఇప్పుడు మేము ఊరికే ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నాం, కానీ ఎక్కువ మ్యాటర్ ఉంటే ఆనందమే, మ్యాటర్ లేకపోతే బాధపడాలి కదా. ది బెస్ట్ ఎవరు పిక్ చేసి ఆడియన్స్కి అందించవచ్చు. బట్ ది బెస్ట్ సీన్స్ అంటున్నారు కాబట్టి మేము విన్న వాటిల్లో ది అసెంబ్లీ సీక్వెన్స్ ది బెస్ట్ సీక్వెన్స్ అంటారు చాలామంది చెప్తున్నారు. ఒక ఆల్మోస్ట్ క్లోజ్ టు 13 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న షార్ట్ని సింగిల్ టేక్లో తీశారు అని మేము విన్నాము దాని గురించి. సినిమాలో సింగిల్ షార్ట్లో ఉంటుంది కానీ అంటే యాక్చువల్గా అసెంబ్లీ ఎప్పుడు ఏమనుకున్నామంటే అది కట్ బై కట్ వెళ్తే ఆ ఫ్లో పోతుందేమోనని సార్ ఇప్పుడు ముందు ఒక మాస్టర్ చేసేద్దామంటారు అలవాటు. మిగిలిన యాక్టర్లు భయపడతారు కొంచెం, మరి మాస్టర్ అంటే మరి 5-6 పేజీల సీన్ కూడా ఒక మాస్టర్ చేసేటంటే ఏంటంటే ఒక డైలాగ్ తర్వాత ఒక డైలాగ్ అని బ్రహ్మాజీ ఎప్పుడే ఉంటాడు అమ్మా మాస్టర్ అని మాస్టర్ అంటే మొత్తం ఫుల్ సీన్ బై హార్ట్ చేసి ఎవరి తర్వాత ఆ టైమింగ్ ఉండాలి సార్. సో అసెంబ్లీ లాంటి సీన్స్ అన్నప్పుడు అది ఇంకా అందంగా ఉంటుంది, అంత మాస్టర్ చేస్తే ప్రాపర్ టైమింగ్ దొరుకుతుంది. అతను చేశానంటే మొత్తం అందరినీ అంటే అందరు ఎమ్మెల్యేలని మినిస్టర్లని స్పీకర్ గారిని అందరినీ రిహార్సల్ చేయించి ఒక 2 రిహార్సల్స్ ఒక ఫ్లో మొత్తం ఉన్నవాళ్ళందరూ మొత్తం అది ఒక 2-3 కెమెరాలు సెట్ చేసేసి స్పీకర్ ఆవిడ షార్ట్ ఉన్నా లేకపోయినా ఆవిడ అక్కడ కూర్చొని నిజంగా అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతో అలా జరిగిందమ్మా. అది ఒక చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నాకు తెలుగు చదవటం రాయటం రాదు బిగినింగ్ నుంచి, అది చాలామందికి తెలిసినాయి. సో ఎప్పుడు డైలాగులు చెప్పాలి నాకు, చెప్పినప్పుడు ఒక 2-3 టైమ్స్ చెప్పుకుంటే అది ఐ మెమరైజ్ దట్. గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ ఎ గుడ్ మెమరీ. బట్ ఈ సినిమాలో అసెంబ్లీ సీన్స్ కానీ ఒక పొలిటికల్ లాంగ్వేజ్ కానీ దానికి డిఫరెంట్గా ఉంటుంది. శివ గారు కూడా ఎప్పుడు రాయలే ఇలా మిగతా సినిమాలు, దీనికి ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంది కాబట్టి అలా వచ్చినాయి.
సో నాకు ఆ ప్రొనౌన్సియేషన్ కూడా కష్టం అనిపించేది ఆ డైలాగ్స్. అది ఏంటండి, ఎప్పుడు వినలేదు ఈ మాట తెలుగు. బట్ ఆయన చాలా పేషెంట్గా ఒక 5-6 ఒక 10 మినిట్స్ నాతోనే ఉండి, అండ్ ఎందుకంటే ఇట్స్ ఒక ఆనర్ అనమాట ఇలాంటి క్యారెక్టర్ చేయటం, అండ్ ఎస్పెషల్లీ ద అసెంబ్లీ సీన్స్. పోసాని గారు ఆయన షార్ట్ ఉన్నా లేకపోయినా ఆయన అక్కడ కూర్చొని ఎవరు కాళ్ళు ఇక అది ది థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఆ వైబ్ మనకు కనిపిస్తుంది. అండ్ ద లాస్ట్ డే ఆ షూటింగ్ అయినప్పుడు అందరూ వచ్చి ఫోటోలు దిగారు. అంటే ఇట్ వాజ్ లైక్ అన్ అచీవ్మెంట్. అది ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ షెడ్యూల్స్ వెన్ వీ స్టార్టెడ్ ద ఫిల్మ్. బట్ అదేదో ఒక అచీవ్మెంట్ లాగా పోసాని గారి ఫోటో, ఆయన ఫోటో, అందరూ అంటే అసెంబ్లీ సెట్లో ప్రాపర్ టీమ్ వర్క్ అండి, అందరు టైమింగ్లో రావాలి. టీమ్ వర్క్ అనే కాదు కానీ అది ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ద ఆర్ట్ డైరెక్టర్ అండి, బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వర్క్స్ ఎవర్ డన్. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ డే నేను ఎంటర్ అయినప్పుడు అసలు ఏంటిదని, నిజమైన అసెంబ్లీ కూడా అలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ దట్ అట్మాస్ఫియర్ హెల్ప్స్ ఎవ్రీ యాక్టర్ యాక్చువల్లీ. డెఫినెట్లీ సార్ చెప్తున్నట్టు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే దీనికి మామూలుగా ఏదైనా షూట్ చేసినప్పుడు మనకి ఏదైనా హౌస్ కావాలన్నా ఏదైనా కావాలన్నా రిఫరెన్స్కి షూటింగ్కో ఇస్తారు. ఇప్పుడు సీఎం ఆఫీసును సీఎం రూము మనకి షూటింగ్ ఇవ్వరు. సో కంపల్సరీ ఒక్క సీన్ ఉన్నా ప్రతిదీ సెట్ వేయాల్సిందే. ఒక చిన్న సీన్ ఉన్నా దాన్ని సీఎం ఆఫీస్ ఇది అసెంబ్లీ ఇది కంపల్సరీ ఇలా. సో వాజ్ ఇట్ సార్ అంటే ప్రతి ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఆర్ట్ డైరెక్టరు అంటే సాబు గారు అసిస్టెంట్ అండి సురేష్ అని, అంటే ప్రతిదీ డీటెయిలింగ్ అసలు 1.5 ఇయర్ నుంచి పాప ఇదే సినిమా మీద ఉన్నాడు, రెండో సినిమా కూడా చేయలే అంత ప్రజలు తీసుకోడు. సో అసెంబ్లీ అనగానే ఫస్ట్ ముందేమో అంటే ఎక్కువ రోజులు షూట్ చేయలేం కానీ మ్యాక్సిమం 1 వీక్ షూట్ చేయగలం. బట్ 1 వీక్ అంత సెట్ అనేది తప్పు వేయటం. సో ఎక్కడో చోట రియల్ లొకేషన్కి వెళ్ళాము, సో ఎక్కడైనా వేరే స్టేట్స్లో ఏదన్నా అసెంబ్లీలు ఏదన్నా క్లోజ్ అయిపోయి అండ్ కొత్త అసెంబ్లీలోకి షిఫ్ట్ అయిన స్టేట్స్ కొన్ని ఉన్నాయి, భోపాల్లో ఒకటి కేరళలో ఒకటి. ఇప్పుడు పాత అసెంబ్లీలు మళ్ళీ కొత్త అసెంబ్లీలోకి షిఫ్ట్ అయ్యారు, పాత ఖాళీ ఉన్నాయి. బట్ ఎక్కడో అక్కడికి వెళ్దామని వెళ్ళి చూస్తే అసలు ఎక్కడో మన నేటివిటీ లేదు. సో అతనే వచ్చి పాపం ఇబ్బంది పడేవాడు. ఒక పని చేయండి సార్, అక్కడే ఒక 10 డేస్ తీసుకోండి, కొంచెం మారుస్తాను లేదు సెట్ వర్క్ అని. వాళ్ళేమో దాన్ని అలా ఉంచేస్తున్నారు, దాన్ని ప్రాపర్టీ లాగా, దాన్ని ఏమి పాటు చేయకూడదండి, వచ్చి షూట్ చేసుకుని వెళ్ళిపోండి అని అన్నారు ఒకళ్ళు. కష్టం లేనుకొని లాస్ట్కి సెట్కి దిగాం. ఇక అతను డీటెయిలింగ్ అసెంబ్లీ సెషన్స్ టీవీలు అవన్నీ చూసుకొని ఇంకొంచెం అందంగా ఉండటం కోసం ఇంకేం యాడ్ చేయొచ్చు, అసలు అతను చేసిన పాపం రీసెర్చ్ ట్రెమెండస్. ఫ్రేమ్లోనూ ఆ బ్యూటీ కనిపిస్తుంది వాళ్ళ హార్డ్ వర్క్. సార్ మీరు ఇందాక అన్నట్టు ఆ లాంగ్వేజ్ కానీ ఆ వర్డ్స్ కానీ కొంచెం, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం మేము విన్నది ఈ సినిమా గురించి భరత్ అనే నేను అని మీరు, అండ్ దట్ ఈస్ ద ఓత్. అది మీ స్టైల్ కాదు, మీ స్టైల్ ఆఫ్ వాయిస్ కాదు, ప్రాపర్ పొలిటీషియన్, ప్రాపర్ మినిస్టర్ వాయిస్. నాకు బాగా గుర్తుంది యాక్చువల్గా ఈ షార్ట్ కట్ సీన్ లక్నో ఫస్ట్ షూటింగ్ చేసినాక శివగారికి నేను ఇమీడియట్గా ఆ రోజు ఈవినింగ్ ఏమన్నా అంటే దీన్ని డబ్బింగ్ ప్రాపర్గా కేర్ తీసుకొని చాలా చాలా బాగా చెప్తాను సార్ అంటే ఓకే సార్ అన్నారు ఆయన. అని క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది జనవరిలో. సో జనవరి 26 ఐ థింక్ ఆ మీడియా టీమ్ కేమ్ అవుట్ విత్ ది ఐడియా ఆఫ్ సేయింగ్ రిలీజింగ్ ద ఫస్ట్ ఓత్. సో మొత్తం డస్ట్లో షూటింగ్ చేస్తున్నాను, శివగారు చూస్తున్నారు ఇబ్బంది చూసి ఇక ఆయన మధ్యలో నేను కాఫీ తాగేటప్పుడు కూర్చొని క్యాజువల్గా చెప్పారు ఇలా ఫస్ట్ ఓత్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని. కానీ కాదు సార్ నాకు డబ్బింగ్ చెప్పాలి కదా దానికి ఏదైనా ఈవినింగ్ వెళ్ళి చెప్దామండి అని. సో ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఒక 10 నిమిషాలు అయిపోద్ది అన్నారు ఆయన. ఐ టుక్ మీ 1.5 అవర్స్ టు 2 అవర్స్ అనమాట. ఎందుకంటే అది ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయాలి, ప్రాపర్గా చెప్పాలి, అది ఒక చాలా ఇట్స్ అన్ ఆనర్ ద ఓత్ అనేది. చాలా గ్రేట్ లీడర్స్ ద దేవ్ సెడ్ దోస్ వర్డ్స్ అండ్ సో ఇక ఆయన ఉండారు అక్కడే 1.5 అవర్ తర్వాత మొత్తం ఇద్దరం కూర్చొని డబ్బింగ్ పెట్టలేదు. చాలా బాగుంది ఫీల్ అయ్యి ఇమీడియట్లీ అయితే అచ్చం నాన్ వాయిస్లా ఉంది కదా సార్ అనగా ఆయన ఎగ్జాక్ట్గా అలానే ఉందండి, కళ్ళు మూసుకుంటే ఆయనే ఉన్నారు. ఎక్కడో నిజంగా చాలా ఆనందం వేసింది బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఎందుకంటే అలా బికాజ్ నేను ఆయన సినిమాలు చూసి పెరిగాను ఇప్పుడు, ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఇప్పుడు రాస్తున్న డైలాగులు కానీ నేను నా పర్ఫార్మెన్స్ కానీ వేరు. సో ఎప్పుడైతే అలా డైలాగ్స్ వచ్చినాయో ఐ థింక్ ఆటోమేటిక్లీ ఇట్ సౌండెడ్ లైక్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా మంది కూడా అలా అన్నారు అండ్ దాన్ని కూడా ఆ వర్డ్స్ పలకడం కూడా మాకు కూడా చాలా జరుగుతుంది అంత కర్ణ శుద్ధి. అసలు ఆ వర్డ్ అసలు అది అర్థం చేసుకుని ఆ వర్డ్ని పలకడానికే చాలా టైం పడుతుంది. బట్ దట్ ఓత్ కానీ ఇలా, బట్ ద నెక్స్ట్ బెస్ట్ పార్ట్
వాజ్ జనాలకి భరత్ అనే నేను అనే సినిమాని పరిచయం చేస్తున్నప్పుడు దశల వారీగా దాని గురించి చాలా ప్రాపర్ నేమ్స్తో వచ్చాయి. మీరు అన్నట్టు ఓత్ అని ఫస్ట్ టైం, అది ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం ఎవర్ ఓన్లీ వాయిస్తో బయటకు వచ్చాం. అండ్ అంతకు మించి ఇంట్రడక్షన్ అవసరం లేదు ఇలాంటి టైటిల్ ఇలాంటి సినిమాకి. ఓత్ కావాలి. ద నెక్స్ట్ వన్ వాజ్ విజన్. అలా ఒక్కొక్క దానికి ఒకటారు. వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ సార్? ఎందుకు అట్లా నేమ్స్ తీసుకున్నాం అంటే, ఎక్కడో ఇది పొలిటికల్ ఫిల్మ్ అన్నప్పుడు దీన్ని ఫైనల్గా సినిమానే, బట్ ఎక్కడో ఆ సినిమా అనే వాతావరణం అనిపించకూడదు ప్రమోషన్స్లో. ఇది అనిపించింది కమర్షియల్ సినిమా అలా అనిపించకూడదని తెలిసింది. సో ఆ ప్రమోషన్స్ అప్పటి నుంచి అందరిని ఆ పొలిటికల్ వరల్డ్లోకి తీసుకెళ్లాలని, ఈ సినిమా ఫస్ట్ నుంచి ది పొలిటికల్ ఫిల్మ్ అని ఫస్ట్ అవుద్ది అనుకున్నాం. తర్వాత విజన్ అనుకున్నాం. సో ఎక్కడ అందులోంచి బయటకు రావద్దు. అంటే టీజరు ఇలాంటి పదాలే జనరల్గా నాకే నచ్చవు. ఈ సినిమాకి అసలు బాగోమే అనిపించింది. సో ఎక్కడో సినిమాకి రిలేటెడ్ వర్డ్సే ఉండాలి ప్రమోషన్స్లో కూడా. ఎక్కడ డివియేట్ చేయదు జనాల్ని, ఆ ప్రపంచంలోనే ఉంచాలి, అదే మూడ్లో సినిమాకి రావాలి. సో ఇదే. సో లక్కీగా మంచి ఫ్రేజెస్ దొరికినాయి, అలాంటి ట్రైలర్సే కట్ చేసాం. సో ఆల్ వెంట్ వెల్. అదే, కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, మన సినిమాని కమ్యూనికేట్ చేయడం. అండ్ ఐ లవ్డ్ ఇట్ పర్సనలీ. మీరు అడిగినట్టు ఆయన కూడా అడిగాను, అసలు చాలా టెరిఫిక్గా ఉందండి ఇది. ఫస్ట్ ఓత్ కానీ, ద విజన్ ఆఫ్ భరత్ కానీ, ద జర్నీ ఆఫ్ భరత్, ద సాంగ్ ఆఫ్ భరత్, ఇట్ సౌండెడ్ వెరీ రియల్. ప్రతి పార్ట్లో దెర్ వాజ్ ద క్రియేటివ్ స్టఫ్ ఇన్వాల్వ్డ్. ప్రతి దాంట్లోనూ కొత్తగా సరికొత్త, ఎందుకంటే ఇది ఒక సరికొత్త సబ్జెక్ట్ జనాలకి అర్థమయ్యేలాగా. అండ్ ద మెయిన్ థింగ్ వాజ్, ద మెయిన్ అట్రాక్షన్ టిల్ నౌ వాజ్ ద మ్యూజిక్ బిహైండ్ ఇట్. సో ఆల్వేస్ ద రాక్ స్టార్, హీ ఆల్వేస్ గివ్స్ యూ ది బెస్ట్ ఇన్ మీ కాంబినేషన్లో ఆల్వేస్. సో నా ఫస్ట్ టైం మేము విన్నప్పుడు టైటిల్ సాంగ్ భరత్ అనే నేను, దిస్ ఈజ్ మీ, ఇట్ వాజ్ వెరీ స్పెషల్. అంటే మన తెలుగు సినిమాలో మనకు వస్తున్న ట్రాక్స్లో, మనకు వస్తున్న సాంగ్స్లో మీ దగ్గర నుంచి మేము ఇలా ఒక ఓపెనింగ్ సాంగ్, ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్. హౌ వాజ్ ఇట్, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆయన దేవి డైరెక్టర్ గారు కూర్చొని అసలు వేరే సాంగ్ చేశారు ఫస్ట్. ఐ మీన్ ద ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ ఆల్ ది వెంట్ సాట్ ఫర్ ద మ్యూజిక్ సిట్టింగ్స్ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ ఈ థీమ్ తర్వాత నేను చెన్నైలో షూటింగ్ అప్పుడు నాకు ఫార్వర్డ్ చేశాడు ఆయన. అప్పుడు లిరిక్స్ ఏం లేదు, రఫ్గా ఒక 1 మినిట్ థీమ్ మాత్రమే. అసలు ఆ వాజ్ బ్లోన్ అవే. ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి, సార్ ఫోన్ చేసి అసలు అన్బిలీవబుల్గా ఉంది సార్. దేవి అప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడు, దేవికి ఫోన్ చేసి థ్యాంక్ చేశాను. అండ్ వెన్ ఐ హర్డ్ ద ఎంటైర్ సాంగ్ విచ్ జస్ట్ రిలీజ్డ్ అ మంత్ అగో ఆర్ 20 డేస్ అగో, దేవికి మెసేజ్ పెట్టాను. ఇన్ మై ఎంటైర్ 24 ఫిల్మ్స్ ఐ బిన్ పార్ట్ ఆఫ్ 100 సాంగ్స్ మోర్ ప్లస్ 100 సాంగ్స్, దిస్ ఇస్ మై బెస్ట్ సాంగ్ అని పెట్టాను మెసేజ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ మెసేజ్ విచ్ ఐ గేవ్. మీన్స్ ఐ ఫెల్ట్ లైక్ దట్, యూ నో, ఇట్స్ అ హాంటింగ్ సాంగ్. And it's my favorite song. Definitely haunting song. Yeah, ekkadunna aa beat inga local run avuto untundi and it goes in the background. And alage the more special one I liked with the lyrics part was also I don't know. Definitely yeah. Every person, prathi vyakti manam prathi roju nerchukuntam edo oti maaku naaku chaala baa telisalani anukunte aa roju ayipoyinatte. So I don't know ane word naaki story lo ekkada ostundo teliyadu kani it tells something about the minister or a chief minister what he wants to learn every day. So what is that? I don't know. అది ఐ డోంట్ నో యాంథమ్ అని ఒకటి ఉందండి. దే రిటన్ సంథింగ్, ఒక 6 లైన్స్ ఉంటుంది. అది ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రేజెస్. అది మీ అదే అది ఫస్ట్ అనుకున్నప్పుడే, అంటే ద హైయెస్ట్ ఆఫ్ హిజ్ ఈయన చేసే పాత్ర సినిమాలో, అంటే అంత హైయెస్ట్ ఆఫీస్లో ఉన్న మనిషే ఐ డోంట్ నో అని చెప్పడానికి, అంటే ఇంతకంటే మంచి క్యారెక్టర్ దొరకలే నాకు ఐ డోంట్ నో అని చెప్పడానికి. సో నార్మల్ సినిమాలో హీరో ఐ డోంట్ నో చెప్తే పెద్ద ఇబ్బంది. పెద్ద హెడ్ ఆఫ్ ది స్టేట్ సేయింగ్ ఇట్ హైయెస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు యునో యూ నీడ్ గట్స్ టు సే ఐ డోంట్ నో. బట్ ఐ డోంట్ నో ఇస్ ద బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఎవర్. ఎందుకంటే అసలు ఎవరో ఒక పెద్ద సెయింట్ చెప్పారు, ఈ ప్రపంచంలో ఏ గొడవ అయినా సరే ఐనో ఐనో అయితేనే గొడవ అవుద్ది. అతను అవతలడు ఐనో అంటే నేను ఐనో అంటే గొడవే కదా, ఐ డోంట్ నో గొడవే ఉంది ఇంకా. అసలు ప్రపంచంలో యుద్ధాలు కూడా ఆగిపోతే ఐ డోంట్ నో వలన అంత గొప్ప ఫ్రేజ్ అని చెప్పారు ఒకరు. సో అది చాలా అందంగా చెప్పాలనిపించింది ఈ సినిమాలో. అండ్ ద వే సార్ క్యారీడ్ ఇన్ ద సినిమాలో, అదేదో ఒక సిచ్యుయేషన్లో కాదు, అది సినిమా అంతా ఇట్స్ అది అది ట్రావెల్ అవుతుంది. అది ఐ డోంట్ నో అది టిల్ ది ఎండ్. ఐ డోంట్ నో ఒక పెద్ద కథ ఉంది సినిమాలో.
అది ఐ డోంట్ నో అని ఎప్పుడు చెప్తే ఒకసారి ఐ నో అంటారు ఒకసారి అది కూడా. సో దానికి కూడా కథ ఉంది ఐ డోంట్ నో ఒకటి సినిమాలో. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఐ డోంట్ నో ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్రేజ్ అసలు ఐ డోంట్ నో అనేది అంత బాగుంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ పాట వినగానే. కరెక్ట్ కదా, ఇట్స్ లైక్ లెర్నింగ్ ఫ్రమ్ ద యూనివర్స్ ఆల్ ఎవ్రీడే అని. సార్ ఓకే, పాటలు ఇదంతా ఇట్స్ ఆల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టోరీ నడుస్తూ ఉంటుంది అండ్ ఎవ్రీ సాంగ్ నేను అబ్జర్వ్ చేసింది ఇట్స్ రిలేటెడ్ టు యువర్ క్యారెక్టర్, మీ క్యారెక్టర్. బట్ వన్ డౌట్ ఒక ఫస్ట్ కొట్టింది ఏంటంటే నాకు, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా సార్ సీఎంకి? కష్టం కదా, ఆయన అన్ని ప్లేసులకి వెళ్ళలేడు, ఆయన పాప అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళలేడు, అమ్మాయితో ఉండలేడు, ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకు ఫస్ట్ శివగారు లైన్ చెప్పినప్పుడు పొలిటికల్ ఫిల్మ్ సీఎం అంతం అన్ని ఉందండి, బట్ దాని దీని ఎసెన్స్ ఒక లవ్ స్టోరీ ఈ సినిమా ఎసెన్స్. అది నేను ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద ఎక్సైట్మెంట్, ఐ వాంట్ ద ఆడియన్స్ టు గో ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ థియేటర్. సో మీరు అన్న డౌటే చాలా మందికి ఉంటుంది, సీఎంకి గర్ల్ ఫ్రెండ్ ఏంటి, సీఎంకి లవ్ ఏంటి, సీఎంకి ఎలా ఉండొచ్చు లేదు, ఎలా డీల్ చేస్తారు, చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం ఎలా ఫైట్ చేస్తాడు, సీఎం వెళ్ళి ఎలా డాన్స్ చేస్తాడు, సీఎంకి లవ్ ఏంటి, ఐ మీన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీస్ వెన్ ఎస్పెషలీ వెన్ యూ డీల్ అ ఫిల్మ్ సో జెన్యున్లీ. ఒక పొలిటికల్ వరల్డ్లో తీసుకెళ్ళి అన్ని లాజిక్స్ టైట్గా ఉండే ఒక సినిమా ఇంత జెన్యున్గా ఉన్నప్పుడు, అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకూడదు, ఎందుకంటే మన తెలుగు సినిమాకి మెయిన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే ఆ రేంజ్ వస్తుంది, ఎక్కడ సి సెంటర్ ఏ సెంటర్ అన్ని అందరు సాటిస్ఫై అవుతేనే బ్లాక్ బస్టర్స్ అవుతాయి. అండ్ ఐ థింక్ శివ గారు ఇస్ అ మాస్టర్ ఇన్ దట్. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ని ఎలా కేర్ఫుల్గా బ్లెండ్ చేయాలో చేసి అందరూ ఎంజాయ్ చేయగలిగేలా ఉంటుంది. అంటే ఎంత గొప్ప కథ రాసినా మన ఆడియన్స్ గొప్పతనం ఏంటంటే దే యాక్సెప్ట్, అది కొంచెం సినిమాటిక్లీ బట్టి తీసుకున్నా పర్లేదని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. బట్ అది తీసుకుంటూనే ఎక్కడో అసలు రియల్ అట్మాస్ఫియర్ నుంచి బయటకు రాలా, కానీ అది సినిమా రా అనే ఫీలింగ్ రాదు మనకి ఏ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్లోనూ. జనరల్గా కొంచెం సినిమాటిక్లీ బట్టి తీసుకున్నప్పుడు తెలిసిపోతుంది సినిమా అని, బట్ ఈ ఫిల్మ్లో అసలు అది జరగదు. అసలు ఆ ప్రపంచం నుంచి బయటకు తేవటమే కష్టం, అంత అంత బాగా కుదిరినాయి అన్నీ. డెఫినెట్లీ అంటే లుక్ వైజ్ చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా, ది ఆల్ ఓవర్ ద స్టేట్స్ ఎక్కడ చూస్తున్నా, ద హోర్డింగ్స్ కానీ పోస్టర్స్ కానీ నాకు టైటిల్ కంటే ఎక్కువ మహేష్ బాబు గారు కనిపిస్తారు. ఎంత దూరం నుంచి చూస్తున్నా ఆ ఫ్రేమ్ పోస్టర్ లైక్, అంటే మహేష్ బాబు గారు కనిపిస్తే చాలు కదా, అది భరత్ అని నేనని అందరికీ తెలుస్తుంది. బట్ ఆ పోస్టర్స్ చూసినప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ద ఫస్ట్ వన్ వెన్ ఐ సా మీరు బ్యాగ్తో ఉన్నారు, సెకండ్ చూసినప్పుడు సోడా బాటిల్తో ఉన్నారు, ఆ నెక్స్ట్ చూసినప్పుడు కత్తితో ఉన్నారు. ఇలా శివ గారిని అడుగుతాను సార్, ఈ వేరియేషన్స్ ఎలా వచ్చాయి? కొన్ని మైండ్లో ఉంటాయండి, అది థీమ్ సాంగ్ చేసేటప్పుడు సోడా బాటిల్ మాంటేజ్ ఒకటి కావాలని చెప్పాను ఆయన. అంటే హీస్ ఆయన ఉంటుంది, ఆయనకి ఎక్కడో వస్తుంది సీఎం సోడా బాటిల్ తాగుతుంటే పోస్టర్లో, అది మహేష్ బాబు గారు అది ఇంకా బాగుంటుంది. అంటే పైగా ఒక చిన్న ఐటమ్ ఫిక్స్ అయినా అండి అది కరెక్ట్గా వెళ్ళి కూర్చోవాలి, అది లేకపోతే అది తెలిసిపోతుంది మనకి ఐటమ్ అని. బట్ అది ఎంత అందంగా సమకూర్ని అంటే అవన్నీ అదే అండి, అదే మీరు ద జర్నీ ఆఫ్ భరత్ కరెక్ట్గా చూస్తే కనుక ఎందుకు సోడా తాగాల్సి వస్తుంది, ఎందుకు కత్తి పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకు బ్యాగ్ పెట్టుకోవాల్సి వస్తుంది, పర్ఫెక్ట్ ఫ్లో అందులో ఆ వేరియేషన్స్ ఉన్నాయి. అది ఆన్ స్క్రీన్ ఎగ్జైట్మెంట్, అలా సరే నాగల్ని కూడా పట్టుకోవడం. సో ఎలాగో బీస్ తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి మాకు ఈసారి మావిడితో ఫైట్ అవును, దానికన్నా పెద్ద బికాజ్ ఆల్వేస్ స్పెషల్ మీ పిక్చర్స్లో మేము చూసాం, ఇట్స్ ఆల్వేస్ వన్ స్పెషల్ ఫైట్, అది మీ చాలా ఫేవరెట్ అని మాకు తెలుస్తుంది అనమాట ఆ పిక్చరైజేషన్ బట్టి దీన్ని బట్టి. సో భరత్ అనే నేనులో అంటే ఈ సినిమాలో ఎక్కువ హోంవర్క్ చేసింది యాక్షన్, ఎందుకంటే చాలా కష్టం యాక్షన్ చేయటం. నా ఫస్ట్ డౌట్ కథ విన్నప్పుడు కూడా నేను ఒకటే అడిగా, ఫైట్స్ ఎలా వస్తాయి సార్ సినిమాలో, అంటే ఇప్పుడు కరెక్ట్ లాజిక్గా ఆయన నరేట్ చేసినప్పుడు ఫైట్ ఎలా వస్తుందో ఒకటే అడిగాను ఆయన. ఇక వన్స్ నరేషన్ చెప్పంగానే ఐ వాజ్ బ్లోన్ అవే, బికాజ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా కథని ఫాలో అవుతూ యాక్షన్ రావటం అంటే ఇట్స్ నాట్ అ జోక్ అండ్ ఐఎమ్ షూర్ ద ఆడియన్స్ విల్ లవ్ ఇట్. భరత్ హ్యాస్ టు ఫైట్. It's not about has to fight, they love him fighting. We want you to fight, we want to see you fighting. And you know, music and art ila unda tarvata main thing vitlannitni oka team kinda arrange chestunappudu one beautiful thing nen chusindi over the social media meeru team members ki phone gift cheyadam, it was really very nice phone anni gifts kinda veldam. I think the bonding between the actors and the team
should always be great and anpisthundi. See, that I have to give it to sir. I've also messaged him because I think usually, I don't want to say this, but usually the direction department kani entante they'll try to confuse you. ఎక్కడన్నా వచ్చి అంటే ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్ ఆల్సో పాపం ఆ ఓవర్ ఎంతూజియాజంలో ఎక్కడో కరెక్ట్గా డైరెక్టర్ యాక్టర్ కరెక్ట్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు వచ్చి కథ అన్నప్పుడు ఈ డౌట్ ఆ డౌట్ ఏవో చెప్పి నా ఎక్స్పీరియన్స్ బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ దట్ హిస్ డైరెక్షన్ టీమ్ వర్ టోట్లీ దేర్ దే న్యూ ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ మేబీ ఆల్ హిస్ టీమ్స్ ఆర్ దట్ బట్ ఈ టీంలో ఐ ఫెల్ట్ వెరీ వెరీ క్లోజ్ టు దెమ్ బికాస్ they've enhanced the experience for me and I really wanted to give them a gift maavalu maavali indigilipo emotional ayipoyaru aa roju cinema anta okettaithe aa roju okettu nenemo post lo unnan akkada rr appudu akkade em tension ga undi inka works avvalani sir em pattukunda phone chesi sir inka evarku ivvali అట్ వాళ్ళు కూడా ఇవ్వాలి సార్ ఏమి ఇవ్వాలి అని అంటే నాకేమో అక్కడ వర్క్ టెన్షన్ సార్ ఏమి గిఫ్ట్లు టెన్షన్ ఐ ఫీల్ సో నైస్ అండ్ ఇట్ వాజ్ అ న్యూ టీమ్ అని విన్నాను నేను ఐ థింక్ ప్రీవియస్ పిక్చర్స్ మధ్య ఈ యంగ్ టీమ్ని పిక్ చేసుకున్నారు మీరు ఈ సినిమా కోసం కంప్లీట్ ఫ్రెష్ టీమ్ అంటే దీనికోసం సెపరేట్గా పిక్ చేసింది ఏం లేదు జనరల్గా కొందరు వెళ్తారు వాళ్ళకి కొంచెం నేర్చుకుంటారు వాళ్ళు ట్రయల్స్ చేసుకుంటారు సో అలా అలా చేరిన వాళ్ళే కాకపోతే అందరూ కొంచెం కొత్త వాళ్ళు ఎక్కువ చేరారు బట్ నాకు ఎందుకు వాళ్ళు బాగా నచ్చారు ఎందుకంటే వాళ్ళకి డైరెక్టర్ గారు హీరో గారు అని ఉండదు అసలు అందరు 25 బిలో వాళ్ళు వచ్చి ఏదని చెప్పేయగలరు దట్స్ ద బ్యూటీ టక్కన అరుంలోకి వచ్చేసి సార్ ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని ఇన్నోసెన్స్ ఉంటుంది ఫ్రెష్నెస్ ఉంటుంది బట్ ఐ లవ్డ్ ఇట్ అది చాలా అందం అది అది సార్ పర్ఫామ్ చేసినప్పుడు కూడా బాగుంటుంది కదా ఇది మాడేస్తుంటే సార్ ఏం డౌట్ వాళ్ళది అవసరం అది కరెంట్ బయట ఏం జరుగుతుంది మనకి చెక్ పాయింట్స్ అవసరం అండి నేను అడగంగానే వాళ్ళు ఏమని చెప్తారు నేను చెప్పంగానే వాళ్ళు కరెక్ట్ సార్ అంటే ఇప్పుడు యూ కెన్ టేక్ ఇట్స్ జనరల్ ఒక డిబేట్ ఉండాలి ఎక్కడన్నా సో వాళ్ళు అడిగిన డౌట్కి నేను ఎందుకు ఇలా చేశాను ఇప్పుడు నీ డౌట్ క్లియర్ కదా అని నేను చెప్పాలి అప్పుడు అలాగ అర్థమైపోద్ది కుర్రాళ్ళే డౌట్ చెప్పినప్పుడు నేను ఎన్నేళ్ళు సినిమాలు అన్నప్పుడు నాకు చాలా తెలుసు అంటే ఇట్స్ నాట్ దట్ అండి బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా జెన్యున్గా చెప్పిందంటే మనకు అర్థం ఉంది బట్ కరెక్ట్ అని మనం చెప్పాం మళ్ళీ అని మళ్ళీ కరెక్ట్గా మనం చేసుకుంటూ పోతే కదా సార్ సార్ ఒక్కోసారి 3-4 టేక్స్ చేస్తారు బాగున్న తర్వాత ఇది ఓకే అండి ఇంకొకటి చేస్తాను వేరే వేసినాను అది స్టాండర్డ్ డైలాగ్ శ్రీమంతుడి నుంచి సార్ వర్తపదం ఏంటంటే సార్ బాగుంది సార్ ఓకే అన్నా అనుకోండి ఇది ఓకే సార్ ఇంకొకటి అని అంటారు ఇది ఓకే కానీ ఇంకొకటి అది స్టాండర్డ్ డైలాగ్ ఇంకా మాకు సినిమాలో సో అసెంటర్లు ఏంటంటే కొందరికి ఒకవాళ్ళకి ఆ పాత్రకి నచ్చేస్తుంది వాళ్ళ నగరికి చేరి అదిరిపోయింది సార్ అదిరిపోయింది సార్ సార్ వచ్చి సార్ ఈ టేక్ అదిరిపోయింది అన్నారు వాళ్ళు ఏంటంటే ముందు టేక్లు ఉంటారు వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు సార్ అదొకే అది ఎక్కడో విని నన్ను అన్నీ అన్నాను టేక్ నెంబర్ గుర్తుంది నాకు ఈ టేక్ ఇందులో కొత్త వేరే చేస్తుంటారు ఇది ఇవాళ మాకు సెట్లో ఇలాంటి ఒక సబ్జెక్ట్ అంటే అలాంటి ఒక టీం మీ దగ్గర ఉన్నప్పుడు అండ్ ఇలాంటి వండర్ఫుల్ యాక్టర్స్ మీతో వర్క్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఇలాంటి ఒక సబ్జెక్ట్కి రీసెర్చ్ చేయాలంటే చాలా కష్టం దర్ ద పొలిటికల్ ఇష్యూస్ పొలిటికల్ థింగ్స్ చాలా విషయాలు ఉంటాయి వెయిట్లను కవర్ చేస్తున్నాం వెయిట్లను కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఇలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ ఐఎమ్ గ్లాడ్ యు ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ అది నిజంగా రీసెర్చ్ చాలా కష్టమైనది కదా అది రీసెర్చ్ కష్టం ఈజీ పక్కన పెడితే యూ నీడ్ టు రీసెర్చ్ అలాట్ అండ్ సో ఆ స్క్రిప్ట్ నుంచి ఆయన చాలా చేశారు అది ఆయనే చెప్పాలి అంటే లక్కీగా టీమ్ కూడా అలాంటి టీమ్ అండి మొత్తం యంగ్స్టర్స్ కదండి లక్కీగా ఇవాళ కొంచెం గూగుల్ ఉంది సో అసలు బేసిక్ డేటా వస్తుంది అండ్ నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్టే నాకు అది ఫాలో అవటం కరెంట్ అఫేర్స్ సో మన దగ్గర బేసిక్ డేటా ఉంది బట్ మోర్ అథెంటిక్గా ఉండాలి కాబట్టి ఐ వెంట్ టు మెనీ ఐఏఎస్ ఆఫీసర్స్ కొందరు రిటైర్డ్ కొందరు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు వి వెంట్ ఆల్ ది వే టు ఢిల్లీ టు మీట్ సమ్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఆయనతో కూర్చొని వాళ్ళు ఏమో కొంచెం కష్టపడ్డారు ఏంటమ్మా ఏ కాంట్రవర్సీ ఏం లేవు కదా ఏం లేదు సార్ జస్ట్ తెలుసుకుందాము నేను అండ్ జేపీ గారి దగ్గరికి వెళ్ళాను 2 times వెళ్ళాను ఆయన దగ్గరికి అండ్ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు అసలు ఆయన అండ్ వి వెంట్ టు సమ్ పొలిటీషియన్స్ ఆల్సో చాలామంది పొలిటీషియన్స్ అన్ని పార్టీల పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి కలిసాము వాళ్ళు కూడా అమ్మ ఏం లేదు అసలు ఏం లేదు సార్ సార్ తెలుసుకుందామనే
సో ఇంత డేటా కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకొని అన్ని మ్యాచ్ అయ్యి లాట్ ఆఫ్ వర్క్ అండి, బట్ చాలా ఆనందం వేసింది. అంటే ఇలాంటి స్క్రిప్ట్ తీసుకున్నప్పుడే ఇలాంటి అవ మా కమర్షియల్ సినిమా అనుకోండి, ఒక రూమ్లో కూర్చుని నాలుగు వాళ్ళ మధ్యలో మనం రాసుకుందే వేదం, దానికి పెద్ద లాజిక్స్ ఉండో ఇబ్బంది లేదు. బట్ దీనికి ఎంటైర్ టీమ్ కానీ అంటే ఎక్కడో ఆయన స్ట్రెంత్ కూడా అండి, వెన్ యూ డూ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ క్యారీడ్ అవే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక కమర్షియల్ ఫిల్మే చేస్తున్నాం, ద రీసెర్చ్ విల్ జస్ట్ హెల్ప్ యూ. అందుకే కానీ డీటెయిల్డ్గా వెళ్ళిపోయి ఇంత రీసెర్చ్ చేసాం కదా అని మొత్తం మన సినిమాలో ఈ సినిమాలో పెట్టేది చాలా ఈజీ టు డూ దట్ మిస్టేక్. అండ్ సో ద రీసెర్చ్ వాజ్ జస్ట్ టు హెల్ప్ హిమ్ టు క్రియేట్ దట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్, టు క్రియేట్ దట్ పొలిటికల్ వర్డ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్ విచ్ ఈస్ ట్రైయింగ్ టు నరేట్. దట్స్ హిస్ స్ట్రెంగ్త్. అంటే మొత్తం లేకపోతే మనం రీసెర్చ్ చేసాం కదా అని పెడితే ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి తప్ప సినిమాలో గేమ్ ఉండదు సినిమాలో. No, it's true. It's, it is. Because anta research unnappudu, it's very easy to get carried away. That kadaki taggattu dorakali aa point alle ledhe what do you say in other words documentary teesinatai pothundi madu telusukunna anta shoot chesi and paiga vandal issues unnai kadandi daniki santulen subject idi manu illi manu research chesinappudu andaru idini cheptaru okokollu so man daggara anni unnai indulo nunchi best enti edi interesting ga untai edi controversy avadu అండ్ ఏది ఒకదాని తర్వాత ఓ దానికి ఫ్లో ఏది బాగుంటుంది వాటిలోంచి పిక్ చేసుకోవటం చాలా కష్టమైన పని. సో అక్కడ టీం అందరం కూర్చొని నిజంగా చాలా బాగా హెల్ప్ అయ్యింది. సో వండర్ఫుల్ టీమ్. అండ్ ఆల్సో ప్రతి థింగ్ అంటే ద టెక్నీషియన్ ద సినిమాటోగ్రాఫర్ ఆయన బ్యూటీని మీ డ్రీమ్ని మా దాకా తీసుకురావడానికి ద మెయిన్ ఐ. సో ఆయన చూపించిన విధానం అండ్ ఇట్ వాస్ స్పెక్టాక్యులర్. అండ్ స్పెషల్లీ ఐ గాట్ అట్రాక్టెడ్ టు ఎంటైర్ టీమ్ అండ్ వీ హ్యాడ్ అన్ అమేజింగ్ టీమ్ both the DOPs, Ravi K. Chandran garu, Thiru, at the same time the art director Suresh, unbelievable. I'd like to give credit to the VFX team, the VFX supervisor Yugandhar, because enni chesinappudu oka political backdrop chesinappudu chala genuine ga undali VFX adi. And vaalla work anedi naaku telisi chala most hard work. Adi nina night daaka pan chestane unnaru, inka rendering pedatane unnaru. నాన్ స్టాప్ ఇక 24 అవర్స్ పని చేస్తూనే ఉంటారు. అది ఎవరికి తెలియని విషయం. సో ఐ వుడ్ లైక్ టు గివ్ దెమ్ క్రెడిట్. అండ్ అందరు టెక్నీషియన్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇట్ వాజ్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఐ లైక్ వాజ్ స్టైలింగ్. ఎందుకంటే సీఎంని మేము అట్లా చూడడం అంటే మామూలుగా చూడడం వైట్ అండ్ వైట్లో చూస్తాం లేకపోతే ధోతీలో చూస్తాం. ఈ హ్యాడ్ అ లుక్ టెస్ట్ ఇన్ బాంబే. అప్పుడు నేను ఎక్కడ చిన్న హాలిడేకి వెళ్ళినప్పుడు తిరిగి బాంబేకి వస్తే బాంబేలో చేద్దాం అన్నట్టు కానీ ఆయన బాంబేకి వచ్చారు. వచ్చి ఒక సింపుల్గా టక్ చేసి ఒక ప్యాంట్ వేసుకొని బయటకు వచ్చాను ఫస్ట్ బేసిక్ ఒక ఫోటోగ్రాఫ్ తీయడం. సో ఆమె ఇమీడియట్ ఫిక్స్ అయిపోయి ఇదే లుక్ నాకు ఇదే కావాలి అంటే ఎక్కడో దట్ హీ వాజ్ నన్ను చూడంగానే ఒక సీఎం అనేసారు ఆయనే సీఎం లాగా ఉంది సార్ నాకు ఇదే కావాలి. సో ఇన్ హిస్ మైండ్ ద క్యారెక్టర్ వాట్ హీఈస్ రిటన్ సో దట్ క్లారిటీ హీ హ్యాడ్. సో దట్ మేక్స్ మై జాబ్ అండ్ ద స్టైలిస్ట్ జాబ్ వెరీ ఈజీ. సో వెన్ దట్ మచ్ ఆఫ్ క్లారిటీ ఈస్ దేర్ అంటే యంగ్ సీఎం అలా ఉండాలి అని మేము కోరుకుంటాం. వి ఆల్వేస్ థింక్ మేము చూసినప్పుడు చదువుతున్నప్పుడు కానీ టీవీ చూసినప్పుడు విష్ వీ హ్యాడ్ ఎన్ యంగ్ సీఎం ఒక ఇలా ఇప్పుడు వాళ్ళు వండర్ఫుల్ ది వర్క్ కానీ మనకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా. సో అది ఇలా మహేష్ బాబు గారి రూపంలో అట్లా ఇలా ఫార్మల్స్ వేసుకుని టక్ వేసుకుని నీట్గా ఫ్లాట్ టమ్మీ సిక్స్ ప్యాక్ నీట్గా ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఇట్ లుక్స్ సో గుడ్ చాలా అందంగా అనిపిస్తుంది. అండ్ ద సాంగ్స్ వైజ్ ఆల్సో ఐ థింక్ ద స్టైలింగ్ వైజ్ కానీ ఐ థింక్ వైజ్ ఇట్ లుక్స్ వెరీ స్పెషల్ వెరీ స్టైలిష్. అండ్ అన్నిటికంటే ముఖ్యం మేమందరం ఫాలో అయ్యేది మే అందరం అర్థమయ్యేది మాకు మహేష్ బాబు గారు ఎలాంటి కాస్ట్యూమ్ అయినా క్యారీ చేస్తారు. సింపుల్ షర్ట్ దగ్గర నుంచి ఫుల్లీ ప్రింటెడ్ జాకెట్ ఐ సీన్ ఇన్ వన్ సాంగ్ డ్యూయట్ సాంగ్లో ఫుల్లీ ప్రింటెడ్ జాకెట్తో వస్తారు మీరు చాలా ఈజీగా చాలా క్యాజువల్గా మిగతా కొంచెం కంగారు పడాలేమో అనిపిస్తుంది నాకు. బట్ ఆయనకి బాగా ఎక్సైటింగ్ అనిపించింది. ఐ కుడ్ టెల్ దట్ వసుమతి సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకో 4 డేస్లో వచ్చాడే సామి షూటింగ్ చేయబోతుంది. సో ఆ పంచ్ అనేది ట్రై చేయాలి. నేను దాన్ని పుష్ చేస్తున్నాను ట్రై చేస్తాను సార్ ట్రై చేస్తాను. ఫైనల్గా ఇక అది ట్రై చేయాల్సిన రోజు వచ్చేసింది. ఎందుకంటే 3 డేస్లో షూటింగ్ చేస్తాను మేకప్ హోంవర్క్ పుష్ చేస్తాను మేకప్ అది ఏం కానీ ఐ కాల్డ్ హిమ్ హీ కేమ్ ఐ కుడ్ సీ ద ఎక్సైట్మెంట్ ఇన్ హిస్ ఫేస్. అంటే అందరూ వెయిటింగ్ 1 వీక్ నుంచి
పాపం సార్ కాస్ట్యూమర్ ఏమో సార్, నేను అడిగితే చేద్దాంలే అంటారు, కొంచెం మీరు అడగండి సార్. అంటే పంచకి ఏం ఆల్టరేషన్ ఉంటుందని, పంచి కట్టడమే కదా దానికి ఆల్టరేషన్ అంటే చేయాలి. అంటే అతనికి ముచ్చట చూసేద్దాం ఒకసారి అని ఒకసారి ఆ లుక్ వేసేది. అవును అవును. అండ్ అదే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు అందరూ ఎక్సైట్ అయ్యారు ఆ లుక్కి వెన్ ద లుక్ వాజ్ రిలీజ్డ్. అండ్ చాలా చక్కగా అందంగా అండ్ సార్ కలర్కి అందానికి కరెక్ట్గా. ఐ టు బి ఆనెస్ట్ ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ పవర్ ఆఫ్ దట్ కాస్ట్యూమ్. అంటే నేను పంచనంగానే ఇప్పుడు కట్టుకుంటాం సార్, వెళ్తాం, ఎలా ఇబ్బంది, అంతమంది మందు నడుస్తాం ఏంటి అని ఉంటుంది కదా, మోడర్న్గా పెరిగాం అందరం. బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ రైట్ ఫ్రమ్ ద వే హీ డిజైన్ దట్ లుక్. అండ్ ఉగాది రోజు ఆ పోస్టర్ రిలీజ్ చేసాం. అండ్ ద రెస్పాన్సెస్, ఐ నా కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్సెస్. అంటే దట్స్ ద పవర్ ఆఫ్ దట్ కాస్ట్యూమ్ ఐ థింక్. అండ్ రియలీ హ్యాపీ సార్. ఫస్ట్ ఆ కాస్ట్యూమ్ వేసుకుని వస్తున్నప్పుడు అది అది కొంచెం నడవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సార్, ఒక సైడ్ అలా ఎత్తిపెట్టుకొని వచ్చారు. అది వచ్చినప్పుడు నేను అన్నా అదే సార్ అన్నా, దానికి మనం కొత్తగా నేర్పాల్సిన పని లేదు. అలా పట్టుకున్నారు సార్, అలాగే అలాగే పట్టుకోవాలి టేక్లో కూడా. అదే మనం అదే మన బాడీలో ఉంటుంది అది. ఎస్, నేను చాలా చోట్ల సోషల్ మీడియాలో చూసాం అనమాట, దేవర్ సో మెనీ మేమ్స్. నాన్నగారిది ఫోటో ఆయన పంచి కట్టుకుని సేమ్ అలా ఉన్నది, ఆయన నాగలు పట్టుకున్న పిక్చర్ ని మీరు నాగలు. ఐ సా దట్ అండ్ దే ఫార్వర్డ్డ్ ఇట్. ఐ మీన్ ఇట్స్ అమేజింగ్ ఇజంట్ ఇట్ సోషల్ మీడియా. ద పాసిబిలిటీస్ వాట్ ఆల్ దే డు, ఎక్కడి నుంచి వెతికి తీసుకొచ్చి కొలాజ్ లో పెట్టి. నేను థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను అది చూడగానే. చాలా మెమరబుల్ గా కూడా ఉంటాయి. ఐ స్టిల్ రిమెంబర్ అది, నేను దండం పెట్టే పనులు పక్కనే ఆయన కూడా ఇలా పెడుతున్నారు, అది ఒక మిరకల్ లాగా అనిపించింది నాకు. ఇట్స్ వండర్ఫుల్. ఎందుకంటే అండ్ స్పెషల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పీపుల్ హూ ఫాలో ఫ్యాన్స్, నిజంగా చాలా చక్కగా వాళ్ళు ఇవన్నీ వాళ్ళ వర్క్ చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తూ ఉంటారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా విన్నది, నాకు చాలా ఆనందం అనిపించింది. దగ్గర దగ్గరగా కొన్ని 5,000 మంది వరకు మీ దగ్గరికి రావడం, మీరు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఫోటో ఇవ్వడం షూటింగ్ దగ్గర, ఇదే సాంగ్ అప్పుడు అనుకుంటుంది సార్. అవునండి, వచ్చాడే సాంగ్. ఈ సాంగ్ అప్పుడు ఫ్యాన్స్ అందరు రావడం, ఆల్ ఏజ్ గ్రూప్స్ రావడం, ఇంకా ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. నాకు ఐ couldn't believe it. It was one of the most memorable experiences. Nenu eppudu ante I will always meet them, give photographs, but ila eppudu cheyala. I mean, I didn't know it was so important for them. Ekkadi nunchi vallu nunchi vachi ganta 2 gantalu wait chesi snap teeskone vallaku anta aanandam vachindante, I was really happy, and I'll make sure I do more stuff like this in the future. Naaku kuda oka call cheyabuddu kala, endukante oka side song set మళ్ళీ ఇటువైపు రాకుండా సెపరేట్గా ఒక చోట అరేంజ్ చేసుకున్నారు సార్ వాళ్ళ టీమ్. సో ఆ సెషన్ పూర్తి చేసి షూటింగ్కి రావాలి. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంచెం ఎర్లీగా ఫినిష్ చేయొచ్చు. మరి లేట్ నైట్ దాకా వెళ్ళలేం కదా సార్, 2 వరకే షూట్ చేయగలం, వీలైతే కొంచెం ముందు ముగిద్దామని. సో సార్ ఎర్లీగా వస్తే స్టార్ట్ చేయొచ్చు అని. బట్ ఎవరికి అసలు కాల్ చేయబుద్ది కల, అంటే ఏదో వేరే పని అయితే ఓకే. ఫ్యాన్స్ ఏమో నేను కారులో షూటింగ్కి వస్తున్నప్పుడే ఈవినింగ్ 3 మంది బయట వెయిటింగ్, ఇంకా లోపలికి వెళ్దామని బాధేసేది. అంటే మనం షార్ట్ రెడీ అన్న దానికోసం చెప్పి బయట ఇంకా ఎంతమంది ఉన్నారు, సరే ఇంకో 1.5 గంట, ఇంకో 1.5 గంటకి చేద్దాం, ఇంకో 1.5 గంటకి చేద్దాం అని జాలి బాగా జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఒక పిక్చర్ అది లైఫ్ టైం మెమరీ వాళ్ళకి, ఒక పిక్చర్ సార్తో దిగడం అని. సో అలా ప్రతి ఒక్కరికి మీరు పిక్చర్ ఇవ్వడం, అంతమందికి ఇవ్వడం, అండ్ అరేంజ్మెంట్స్ వెరీ ఫ్రమ్ మై సైడ్ ఇట్ వాస్ వెరీ సింపుల్ అండి. ఐ జస్ట్ హ్యాడ్ టు స్టాండ్ దేర్ ఫర్ 1 hour, 1 hour 15 minutes. For do it for 4 days. But entakala endu cheyaleda anipinchindi first time. Ante always they used to come to me on the sets shooting avangana shooting dress maamulu mana casual dress esu photo ichi veltu untanu. I never encouraged this because I always feel that fans ane vaallu they have their own lives. Na cinema ku ok ticket konukoni na cinema chuste chalu anna feeling lo undevanni eppudu. But when I saw their reactions, when I saw the happiness, what getting emotional memory chusi, I'll definitely make this into a regular routine. Chala happy news vallandarki. And nijanga ante social networkings lo kada anitlo, Twitter lo, Facebook lo meer pette prati post ki they comment, prati di vallu pettu dani promote chesto share chesto andarki spread cheyadam. They're doing a great job nijanga, andaru wonderful. And sir, finally one question I wanted to ask. We spoke about it before also, nen meetha interactor Bharat ane nenu cinema mundu varaku పాలిటిక్స్ గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ
యువర్ ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నాకు అంతగా తెలియదు దాని గురించి నేను అన్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ మీరు మినిస్టర్ అయ్యి ఉండక్కర్లే, పాలిటిక్స్లోనే ఉండక్కర్లే టు డూ ద సర్వీస్, యూఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. చాలామంది పిల్లల ఆపరేషన్ దగ్గర నుంచి, ఊరిని దత్తత తీసుకోవడం దగ్గర నుంచి ప్రతిది. బట్ ఈ సినిమా చేశాక ఏమైనా లైట్గా థాట్స్ వచ్చాయి? అంటే 1 ఇయర్ ట్రావెల్ చేశారు, లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ అండి, థ్యాంక్స్ టు శివ గారు స్క్రిప్ట్ అండ్ ద రీసెర్చ్ హీస్ డన్. అంటే ప్రతిదీ లాజిక్స్ టైట్గా ఉంటాయి ఇలాంటి సినిమా చేసేటప్పుడు. అండ్ ఈ క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు నాకేం డౌట్లు వస్తే ఆయన ఒక స్టూడెంట్ అడిగినట్టు అడిగేవాడిని, ఇది ఇలా జరుగుద్దా అని ఇలా అంటే, ఇంకా ఆయన మొత్తం రీసెర్చ్ చేసింది అన్నీ చెప్తూ ఉంటారు. ఓకే, సో ఐ లెర్న్ట్ అ లాట్ అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూ థింగ్స్ విచ్ ఐ లెర్న్ట్ ఇస్ పాలిటిక్స్ అనేది దూరంగా ఉండేవాడిని కానీ ఇట్స్ అ గ్రేట్ జాబ్ ద లీడర్స్ ఆర్ డూయింగ్, ద రెస్పాన్సిబిలిటీస్ దే హ్యావ్. ఒక స్టేట్ ఒక సీఎం జాబ్ అనేది ఇట్ ఈస్ అ మైండ్ బ్లోయింగ్ జాబ్, ఐ థింక్ ద బిగ్గెస్ట్ జాబ్ ఎవర్. ఒక ఒక స్టేట్ని ఒక పాపులేషన్ని ఒక రెస్పాన్స్, దానికన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇంకా ఉండదు అనుకుంటా. సో బికాస్ హ్యావింగ్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ అ ఇయర్ అండ్ హాఫ్, ద నాలెడ్జ్ విచ్ ఐ గాట్ ఇస్ ట్రెమెండస్. పాలిటిక్స్ ఇస్ స్టిల్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది నా లైఫ్. బట్ ఐఎమ్ క్యూరియస్ నౌ. సో డెఫినెట్లీ ఇంతకుముందు న్యూస్ పేపర్ స్పోర్ట్స్ సెక్షన్ చదివేవాడిని, ఇప్పుడు ఫ్రంట్ పేజ్ కూడా చదవాలనిపిస్తుంది, ఫ్రంట్ పేజ్ కూడా చూడాలనిపిస్తుంది. దీని గురించి నాకు తెలుసు, దీని గురించి టీవీలో కూడా అసెంబ్లీ సెషన్స్ ఏమైనా వస్తే యుల్ బి వాచింగ్ ఇట్, మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈ కార్నర్ నుంచి నేను ఇలాగే మాట్లాడే, అది ఒక స్టాండర్డ్ అండి. న్యూస్ పేపర్ రాగానే స్పోర్ట్స్ సెక్షన్ కాఫీ తాగి మూసేసి, బట్ ఇంకోటి యాడ్ అయ్యింది అనమాట ఇప్పుడు మీకు న్యూస్ పేపర్లో. అండ్ సార్, ఫర్ సపోజ్ ఆన్ అ ఫన్నీ నోట్, మీరు చీఫ్ మినిస్టర్ అయితే మీ క్యాబినెట్లో మినిస్టర్స్ అందరూ ఐడియా వచ్చేసింటారు మీకు, ఒక్కొక్కరికి ఏమైనా మినిస్టర్ ఇస్తే ఏమి ఇస్తారు? కొట్టాల్సి గారికి ఏ మినిస్టర్ ఇస్తారు? అలాంటి జోక్ వద్దు, ఎందుకంటే అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ది ఎసెన్స్ అవే ఫ్రమ్ అవర్ ఫిల్మ్ జస్ట్ ఫర్ దట్. ఇఫ్ యు నోటీస్ వి బీన్ వెరీ ట్రూ విత్ ద వే వి బీన్ కమ్యూనికేటింగ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ పోర్ట్రేయింగ్ దిస్ క్యారెక్టర్. ఐ థింక్ ఇట్స్ ఇంతవరకు ఇంత స్ట్రాంగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్ నేను చేయలేదు. ఇప్పుడు ప్లేయింగ్ దిస్ చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ అ జోక్ అండ్ ఐ థింక్ శివ గారు వాజ్ ద వే హీ పోర్ట్రేడ్ మీ, హీ పుల్డ్ ఇట్ ఆఫ్. అదర్వైజ్ ద ఆర్ టీజర్కి రెస్పాన్స్ కానీ, ద జర్నీ ఆఫ్ భారత్కి వచ్చిన రెస్పాన్స్ కానీ ట్రెమెండస్. సో సమ్వేర్ ఎక్కడ లేట్ అయిపోయారు ద టు ద సేమ్ క్యారెక్టర్ విచ్ ఐ ప్లేడ్. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ప్రీ రిలీజ్ బజ్ ఇంతవరకు నా కెరీర్లోనే ఇలా ఎప్పుడు లేదు. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్టర్ శ్రీమంతుడు వీఆర్ కమింగ్ ఆర్ విత్ ద కంటెంట్ విచ్ వీ షోడ్ దెమ్ టిల్ నౌ. So we are all very, very excited and eagerly waiting for the release of film. Yes, definitely. Prapancha vyaptanga unna telugu vallandaru eduru chustunnaru ee picture gurinchi. And aa buzz kuda meer annattu the overseas lo kuda the highest number of premieres tho ati pedda release tho Bharat ana nenu munduku ostundi. So mee iddarki and alage the whole team ki maa tarafu nunchi all the best and good luck sir. And thank you for giving us so much of entertainment and ilage entertainment isthu untanu korukuntu. Thank you so much. Thank you.